ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తొలగించేందుకు వీలు కాదని కొనసాగించాలని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చారిత్రాత్మకమని వానపల్లి గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. 2019 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం జరిగిందని, దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించగా రిజర్వేషన్లు సమర్థిస్తూ తీర్పునివ్వడం హర్షించదగ్గ పరిణామమని ఆయన పేర్కొన్నారు. నేను జి కరుణాకర్ రెడ్డి, ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో భారతదేశంలో గత 70 సంవత్సరాల నుంచి అమలవుతున్నటువంటి మరి కుల రిజర్వేషన్లతో కానీ సామాజిక వివక్షత కూడిన రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఉండాలా, మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా భారతదేశంలో ఉండే అగ్రవర్ణ పేదలకు 10% ఉద్యోగ రిజర్వేషన్లు అవసరమని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం కూడా మేము ఈరోజు హర్షిస్తున్నాము. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 10% రిజర్వేషన్లు కూడా అగ్రవర్ణంలో పేదలందరికీ కూడా లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పేసి సందర్భంగా నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. వాస్తవానికి సామాజిక వివక్షత అంతరించి ఆర్థిక వివక్షత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదిక రిజర్వేషన్లు కావాలని చెప్పేసి 2005-06 సంవత్సరంలో మేజర్ జనరల్ సిన్హా నివేదిక ఆధారంగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. భారతదేశంలో సుమారు 6 కోట్ల మంది పైగా అగ్రవర్ణ పేదలున్నారు. వీరందరికీ కూడా మరి ఓబీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేజర్ జనరల్ సిన్హా పార్లమెంటుకు ఒక నివేదికను సమర్పించడం జరిగింది. ప్రభుత్వ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు కూడా ఈ సందర్భంగా మరి ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించడం జరిగింది.